బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. బ్రేకింగ్ న్యూస్ వస్తోంది మనకు. పల్నాడు జిల్లా జట్టిపాలెం పోలింగ్ బూత్ పై దాడి జరిగింది. బూత్ నెంబర్ 215లో ఈవీఎంలను విధ్వంసం చేశారు. రెండు ముక్కలైపోయాయి ఈవీఎంలు, మిగతా ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తల విధ్వంసంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పల్నాడు జిల్లా జట్టిపాలెం నుంచి విజువల్స్ చూస్తూ ఉన్నాము. పల్నాడు జిల్లా జట్టిపాలెం పోలింగ్ బూత్ పై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు మీరు టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బూత్ నెంబర్ 215లో జరిగింది ఈ విధ్వంసం. ఈవీఎంలను ధ్వంసం చేశారు. రెండు ముక్కలైపోయాయి అక్కడున్న ఈవీఎంలు, మిగతా ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తల విధ్వంసంతో అక్కడ జట్టిపాలెంలో పోలింగ్ ఆగిపోయింది. మరింత సమాచారం టీవీ నైన్ ప్రతినిధి నాగరాజును అడిగి తెలుసుకుందాం. నాగరాజు, పల్నాడు జిల్లా జట్టిపాలెంలో పోలింగ్ బూత్ పై జరిగిన విధ్వంసాన్ని మనం చూస్తున్నాం టీవీ నైన్ స్క్రీన్ పైన, అసలు ఏం జరిగింది? అంటే పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో హింసాత్మక ఘటనల మధ్య పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా అనేక చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల పోలీసులు అయితే వెంటనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కంట్రోల్లోకి పరిస్థితిని తీసుకొస్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల మాత్రం పోలింగ్కు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రధానంగా తుమ్మురుకోట గ్రామం చూసుకున్నట్టయితే, రెండుచింతల మండలం తుమ్మురుకోట గ్రామంలో కూడా 3 ఈవీఎంలను ధ్వంసం చేశారు. అక్కడ వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ నేపథ్యంలోనే పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడ కూడా 3 ఈవీఎంలను ధ్వంసం చేయడంతోనే పోలింగ్ సిబ్బంది అంతా పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. మరొక వైపు జట్టిపాలెంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. జట్టిపాలెంలో కూడా అక్కడ వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడం, తర్వాత టీడీపీ కార్యకర్తలకు ఒక్కసారిగా పోలింగ్ బూత్లోకి వెళ్ళి పోలింగ్ బూత్లో ఉన్న ఈవీఎంలను కూడా అక్కడ ధ్వంసం చేయడం జరిగింది. 215 పోలింగ్ బూత్ నెంబర్లో ఉన్న ఈవీఎంను ధ్వంసం చేయడంతో అక్కడ కూడా సిబ్బంది అంతా పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి పోలింగ్ నిలిపివేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇప్పటికే ఈ రెండు చోట్ల పోలింగ్ ఈవీఎంలు ధ్వంసం చేయడంతో పోలింగ్ నిలిచిపోయింది. మరొక చోట కూడా ఈవీఎం ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. అయితే పాలవాయి గేట్లో కూడా కొద్దిసేపటి క్రితం అక్కడ ఎమ్మెల్యే కాన్వాయ్ వాహనాల మీద కూడా దాడి చేశారు. ఆ దాడి చేసిన సంఘటనకు ముందు అక్కడ ఒక ఈవీఎం కూడా ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది, కానీ ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అక్కడ పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. కారపూడి మండలంలో కూడా మరొక చోట ఈవీఎం ధ్వంసమైనట్లుగా సమాచారం అందుతుంది. ఇంకా అధికారులు అయితే పూర్తి స్థాయి సమాచారం అయితే ఇవ్వలేదు. ఉప్పచెర్ల గ్రామంలో కూడా ఒక ఈవీఎం ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. అయితే అక్కడ పోలింగ్ కొనసాగుతుందా లేదా అనేది మరికొద్దిసేపట్లోనే అధికారులు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద హింసాత్మక ఘటనలు మాచర్ల నియోజకవర్గంలో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒకవైపు టీడీపీకి సంబంధించిన వాహనాలు, బ్రహ్మారెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని లచ్చంబాయిలో మొత్తం కూడా దాడి చేసి ఒక వాహనం కాన్వాయ్లోని ఒక వాహనానికి అయితే నిప్పు కూడా పెట్టారు. మరొక వైపు పాలవాయి గేట్లో ఎమ్మెల్యే పీఆర్కే వాహనాల మీద కూడా దాడి చేశారు. దాడి చేస్తే ఆ దాడిలో పీఆర్కేకి సంబంధించిన వాహనాలు రెండు పూర్తిగా ధ్వంసమైన నేపథ్యం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అనేక చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒకవైపు ఇటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నా, మరొకవైపు చాలా పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలబడి ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మనం మాచర్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం అనుకున్న ఒక టౌన్లో ఉన్న ఒక మనం పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఈ పోలింగ్ కేంద్రం వద్ద సమయం 4 గంటలు అవుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఓటర్లు క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 40% ఇప్పటికే కూడా ఇక్కడ కూడా పోలింగ్ నమోదైన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద హింసాత్మక ఘటనలు, అటువైపు కమ్మపాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమై అక్కడికి కేంద్ర బలగాలను కూడా తీసుకొచ్చి పోలింగ్ కేంద్రాల్లోకి ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఎవరు కూడా రాకుండా కఠినమైన చర్యలు తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మరో 3-4 గంటల సమయం పోలింగ్ ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే మాత్రం పోలింగ్ను ప్రశాంతంగా కొనసాగించేందుకు అటు పోలీసులు ఎన్నికల సిబ్బంది కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం పోలింగ్ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైన పరిస్థితి చూస్తున్నాం. రైట్ నాగరాజు, అది లైవ్లో మనం సమాచారం చూస్తున్నాము. గుంటూరు జిల్లా పల్నాడులోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నట్టే కనిపిస్తోంది. బట్ పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఆ దాడికి కారకులపైన కఠిన చర్యలు తీసుకోబోతున్నట్టుగానే మనకు కనిపిస్తోంది. బట్ మిగతా ప్రాంతాల్లో మాత్రం సజావుగానే సాగుతోంది పోలింగ్. బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.